ఉంటాయి తలుపుల పళ్ళు ఉంటాయి బ్యూటిఫుల్ అబ్బా నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు ఐఎమ్ సారీ అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది వన్ మినిట్ హలో ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి బాలాజీని మాత్రం పంపించొద్దు హలో ఐఎమ్ బాలాజీరావు ఆర్కిటెక్ట్ కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను కరెక్ట్ కరెక్ట్ ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు ప్లాన్ ఏది బ్రెయిన్ లో ఉంది ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది మీరు పదండి ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యాంటే కమలహాసన్ చూసినట్టు అనిపిస్తుంది మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు ఒకసారి కమలహాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా ఏంటి నిజమా డౌటా మరి నాయకుడు సినిమాలో కమలహాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు అమ్మ బాబోయ్ దెబ్బైపోను ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడు ఏంటి పాడేవడు ఏమంటి ఏమని చెప్తాం వాడరు కదాడు ఆ మా డ్రైవర్ గాళ్ళే మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదెబా బాధిస్తున్నాడు నెలాఖరు రోజులు కదా జేబులో డబ్బులు లేక అది నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు ఆడు జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా అలాగే అమ్మయ్యా ఏంట్రా ఎంతసేపు నా సంగతి సరే రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది ఏంటో ఫేస్ ఏంటి అలా పెట్టావు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది విజయలక్ష్మి ఎక్కడరా అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్ ఇప్పుడు ఏంట్రా నాకు దారి ఒక్కటే దారి నువ్వు మేడ మీద ఉండు మేదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను అసలే నాకు అలవాట్లేదు ఆ హుషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు మరైతే ఏం చేస్తా ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది అయ్యి బాబు ఏం దొరుకుతుందో ఏంటో ఈ టైం లో కరెంట్ పోయిందండి సీన్ చూస్తుంటే వైఫ్ ఒకటి వర్క్ ఒకటి ఉంది ఎవరు నేను డార్లింగ్ నువ్వు ఇలా వచ్చావా నీకోసం చూస్తున్నాను మరి చీకట్లో ఉన్నావేంటి చీకట్లోనే మంచిది పగలైతే అందరూ చూస్తారు అబ్బా నీ గొంతు మారినట్టుందే నా గొంతు మారదు కొంగర జగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు వేమూరు గగ్గయ్యా ఇప్పుడు అన్ని చెప్పుడు గుర్తుంటే బయటకు వచ్చేస్తాడు డార్లింగ్ డార్లింగ్ ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్ దాందే ఉంది డార్లింగ్ కాసుకో ఒరే సుబ్బరాజుగా నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా నువ్వు అనుకోలేదమ్మా మరి ఎవరు అనుకున్నావు ఆ బాత్రూమ్ లో ఏమండి ఏమండి అర్రే మాటలో పడి మర్చిపోయాను ఇప్పుడు గనక మా ఇంటి వాళ్ళు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెళ్ళో కట్టేయాలి తాళి బుట్ట అవును డార్లింగ్ తాళి బుట్ట అవును డార్లింగ్ నా దగ్గర ఉందిగా అయితే పోల్ దండలు తీసుకో ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి అయితే సన్నాయి మేడాలు తీసుకొస్తాను వాడు జీవితము తుక్కు జీవితము ఆడు సారీ బ్రదర్ అమ్మయ్యా బాబు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా ఇతను 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 చెప్పహ ఇతని చేస్తావా
నిద్రపోకూడదు మరి. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా బాలా, పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలు కదా చెక్ చేస్తుండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సూచోగం బోర్ కొడుతుంది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుకుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాగుకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా డార్లింగ్, ఈడెవడో శుభ్రాంతి లాగున్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. యారా బుర్ర తక్కువ, దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను నీ ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా అయ్యా? అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. క్లోజ్ కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటుందా? లేరా, ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నావు కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్కి. ఏంటి మందుకు డబ్బులు లేవా? మందుకేగా, మరే ఎలకా మందు పెట్టానంటే సచ్చుంటారు రే. ఏం చేస్తావో నాకు తెలీదు, మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. ఎక్కడ ఎక్కడ బాలా నిన్నే? నీ గోళ మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్న, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తావు, గంట క్రితం మరణించాడట. నా బాలాను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్. చెప్తున్నా అబ్బా, ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే బాలా. బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మాటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా అమ్మా. బాలా అయ్యా ఎక్కడున్నావయ్యా, ఈ మెంటల్తో వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్ ఏదో ఇరిగినట్టుంది.